ప్రస్తుతం తెలంగాణలో జాతరల సీజన్ నడుస్తోంది. ఎటు చూసినా జాతరలే కొనసాగుతున్నాయి. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సారక్క జాతర కూడా మొదలవుతోంది. అయితే ఈ జాతర కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం దారులన్నీ సమ్మక్క సారక్క జాతర వైపే సాగుతున్నాయి. అధికారికంగా జాతర మొదలు కాకముందు నుండే భక్తులు వనదేవతలు కొలువుదీరే గద్దెల వరకు వెళ్లి నిలువెత్తు బంగారం ముట్టజెప్పి మొక్కులు తీర్చుకుని వస్తున్నారు. అయితే ఈ జాతరకు సొంత వాహనాలు, అద్దె వాహనాల్లో భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరి వెళ్తున్నారు. మరోవైపు భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. కాగా ఈసారి ఈ సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును ఏర్పాటు చేసింది. ఈ రైలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ల నుండి ప్రారంభమవుతోంది. ఇందులో భాగంగా ఈ రైలు సర్వీసు కాజీపేట, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, ముత్కేళ్ల మీదుగా నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 4:30 గంటలకు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. అలాగే ఈ రైలుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, జమ్మికుంట జంక్షన్లతో పాటు కరీంనగర్, సుల్తానాబాద్, గంగాధర, లింగంపేట, జగిత్యాల, కోరుట్ల, మెట్పెల్లి రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించినట్లు రైల్వే అధికారులు వివరించారు. కాగా ఈ ప్రత్యేక రైలు తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ స్టేషన్ నుండి ఫిబ్రవరి 22వ తేదీన రాత్రి 11:30 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు 12:45 గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుండటంతో ప్రత్యేకంగా రైలు సర్వీసును ఏర్పాటు చేయడం ప్రయాణికులకు కొంత వెసులుబాటు కలిగిందని భక్తులు అంటున్నారు. ఈ ప్రత్యేక రైలు సర్వీసుల సంఖ్య కూడా పెంచితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మనకు సమ్మక్క సారక్క జాతరకు ప్రతిసారి మనకు ఆదిలాబాద్ నుంచి బస్సు సౌకర్యం ఉంటుంది. కనీసారి మనకు ట్రైన్ సౌకర్యం కల్పించారు, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకు అంత దూరం మనం ప్రయాణం చేయాలంటే బస్సుల చాలా రద్దీ ఉంటుండే, చాలా అన్కంఫర్టబుల్ ఉంటుండే. కానీ ఈసారి మనకు ట్రైన్ సౌకర్యం కల్పించారు, ప్రశాంతంగా వెళ్ళచ్చు, అంత దూరం ప్రయాణం చేయొచ్చు. ఇంకా వీలైతే మనకు ఇంకొన్ని ట్రిప్పులు పెంచితే కూడా ఇంకా సంతోషంగా ఉంటుంది, జనాలకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు.